Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. 40 ఏళ్ల పొలిటికల్ ఇండస్ట్రీ అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్ర రాజధానిలో ఒక రాజకీయ యాత్రని చేసి అది కూడా ఒక 4-5 గంటల రాజకీయ యాత్ర చేసి ఈ 4-5 గంటల రాజకీయ యాత్రలో దాన్ని ఏదో ఒక పెద్ద లక్ష్య సాధన కోసమో దేశ చరిత్ర మార్చడానికోసమో భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావటాకో ఏదో పెద్ద గొప్ప యాత్ర చేసినట్టుగా ఆయన డబ్బులిచ్చి మరీ దేశవ్యాప్తంగా చాలా కెమెరాలను తెచ్చుకుని తనకు గొప్ప పోరాట యోధుడి కింద చిత్రీకరించే ప్రయత్నం చేసుకున్నారు. ఈరోజు రాష్ట్రం వెలుపుల వారికి ఈయన పోరాటం గురించి, ఈయన ధీరత్వం గురించి, ఈయన ఎంత పెద్ద యోధుడో కొంత తెలుసు, కొంత తెలియపోవచ్చు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఊహ తెలిసిన ప్రతి పిల్లవాడికి కూడా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఘన చరిత్ర గురించి, ఆయన రాజకీయ జీవితం గురించి, ఆయన ఒంటి నిండా ఎన్ని మచ్చలున్నాయో ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. ఇంకా ఆయన పాత రోజుల్లాగా రాజనాల గారు, గుమ్మడి గారు ఆ రోజుల్లో ఉన్నటువంటి సినిమాల్లో ఉన్నటువంటి విలనిజంలాగా ఈ రోజుకి కూడా అదే రోజులు ఉన్నాయి. ఇంకా అటువంటి చచ్చు రాజకీయ ఎత్తుగడలతో, నక్కజిత్తులు మారి తత్వంతో ఏ మార్చుదామని ఇంకా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఆయన చెప్తారు 33,000 ఎకరాల భూముల్ని రైతులు త్యాగం చేశారు, నన్ను నమ్మి రైతులు భూమి ఇచ్చారని మాట్లాడుతున్నారు. వాస్తవమే, మిమ్మల్ని నమ్మే రైతులు మీకు భూమి ఇచ్చారు. వారిలో ఎన్నో ఆశలు కల్పించి వారికి ఊహాజనితమైనటువంటి ఒక కొత్త ప్రపంచాన్ని మీ గ్రాఫిక్స్లో చూపించి ఏం చేశారు. ఈ రోజున 5 సంవత్సరాలు వారు భూములు ఇచ్చి మీకోసం ఎదురు చూస్తే ఆ ఊహలన్నీ కూడా ఆవిరి చేస్తూ మీరు ఆ రోజు మీరు చెప్పారు, నే కట్టబోయే రాజధాని ఒక సింగపూర్ కంటే పెద్దగా, ఒక ఢిల్లీ కంటే గొప్పగా, హైదరాబాద్ని కాలదన్నే రీతిలో అమరావతి నిర్మాణం చేస్తున్నాను అని చెప్పి రోజు ఇదిగో అయిపోతుంది, అదిగో అయిపోతుంది అని చెప్పని రోజు ప్రజలను ఊరిస్తూ ఊరిస్తూ కాలం గడిపారు. ఏం జరిగింది కాలం జరిగి అంటే ఇవాళ ప్రజల్ని వంచన చేసి, మోసం చేసి, మీ నోటితో మీరు చెప్పినటువంటి లెక్క ఆ రోజుల్లో 1,05,000 కోట్ల రూపాయలతో రాజధాని నిర్మాణం చేస్తాను అని చెప్పి మాట్లాడారు. 1,05,000 కోట్ల రూపాయలతో రాజధాని నిర్మాణం చేస్తానని మీరు చెప్తే నమ్మి మీకు పొలాలు ఇచ్చిన రైతులు, అదొక్కటే కాకుండా బీసీ ఎస్సీ ఎస్టీ రైతులు అసైన్మెంట్ పొలాలు ఉన్నటువంటి పేద రైతులందరినీ కూడా మీ పొలాలు మామూలుగా అయితే ప్రభుత్వం ఊరికినే లాక్కుంటుంది, మీరు అమ్ముకుంటే అమ్ముకోండి అని చెప్పని నీ సొంత మనుషుల్ని, నీ ఏజెంట్లని, నీ అనుచరుల్ని పంపించి పేద అమాయకులైనటువంటి వెనుకబడిన కులాలు, దళితులు, ఎస్టీల దగ్గర అసైన్మెంట్ కులాలు కొనుక్కుని దాన్ని మీరు పూలింగ్కి ఇచ్చేట్టు వారందరూ కొనుక్కున్న తర్వాత జీవో ఇచ్చి మీకు నిజంగానే వారిని మోసం చేయకూడదు అనే ఉద్దేశం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే రాజధాని ప్రకటించినప్పుడే అసైన్మెంట్ భూములకు కూడా మేము పూలింగ్కి తీసుకుంటాం, వారికి హక్కు కల్పిస్తాం, ఇన్ని గజాల స్థలం ఇస్తామని మీరు ఎందుకు చెప్పలేదు? సరే, అన్నీ అందరినీ మోసం చేసి 105,000 కోట్ల రూపాయలతో రాజధాని నిర్మాణం చేస్తానని 5 సంవత్సరాలు అయ్యాక మీ జమా ఖర్చులు తేలిస్తే 5,000 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టానని చెప్పి చెప్తున్నారు. అంటే 105,000 కోట్ల రూపాయల్లో 5,000 కోట్ల రూపాయలు 5 ఏళ్ల కాలంలో మీకు ప్రజలు ఇచ్చినటువంటి 5 ఏళ్లలో 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, అది కూడా అప్పు తెచ్చి. అప్పు ఎంతకు తెచ్చారు?
11% అంటే దాదాపుగా ప్రతి సంవత్సరం ఈ రాష్ట్ర ప్రజల నెత్తి మీద 570 కోట్ల రూపాయల వడ్డీ అయ్యేట్టుగా అప్పు తెచ్చారు. మీరు వడ్డీ మీరు తెచ్చినటువంటి 5000 చిల్లర కోట్లకి రాజధాని నిర్మాణం చేస్తా అని తెచ్చినటువంటి అప్పు అక్షరాల 570 కోట్ల రూపాయలు వడ్డీ అవుతుంది. ఇవాళ ఎవరు కట్టాలి ఆ వడ్డీ? మీరు కట్టరు, మీ అబ్బాయి కట్టరు, మీ మనవడు కట్టడు, రాష్ట్ర ప్రజలు కట్టాలి. ఇవాళ 5000 కోట్ల రూపాయలతో ఏం చేశారా అంటే చదరపు అడుగుకి 12,000 రూపాయలనిచ్చి తాత్కాలికమైనటువంటి చాలీ చాలని ఇరుకు గదులతో 6 బిల్డింగ్లు కట్టారు సెక్రటరేట్ అని. దాన్ని తాత్కాలికం అన్నారు. ఇవాళేమో ఏదో పెద్ద గొప్ప నిర్మాణం చేశాను, రాజధాని నిర్మాణం చేశాను అన్నారు. మరి ఒకసారి మీరు వచ్చి చూస్తే ఇవాళ మొత్తం అందరం కొంచెం చూసుకుంటే మాట్లాడుకుంటే అర్థమవుద్ది. రోజు మీ పార్టీ వాళ్ళతో సహా మా పార్టీ వాళ్ళు కానీ వచ్చిన ప్రజలు కానీ విలేకరులు కానీ అసలు మిమ్మల్ని కానీ మీకు మీరు ఎవరైతే బాధ్యతలు అప్పు చెప్పారో నారాయణ అనే ఒక ఆయనకి మీ ఇద్దరిని తిట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా సచివాలయం ఒకసారి చూసిన వాళ్ళు? ఏ మిగతాది వాళ్ళు మీరు తీసుకెళ్లి ఫోటోల్లో చూపించారు, ఇదిగో పెద్దగా కనబడుతున్నాయి చూడండి అని. మొండిగోడలతో ఎమ్మెల్యే క్వార్టర్స్ ఒకటి సగం కట్టి ఆగిపోయినటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్ మొండిగోడలతో ఉన్నాయి కై మీరు చూపించారు. ఇది రాజధాని అని చెప్పని ప్రజలు నమ్మంటున్నారు. ఇవాళ చెప్పులు రాళ్లతో వైసీపీ దాడి చేయించిందంటారు. సరే, భగవంతుడు ఎక్కడో ఉండడు, భగవంతుడు మన ముందే ఉంటాడు. ఇవాళ ఈ జన్మలో చేస్తే ఈ జన్మలోనే అప్పు చెప్తాడు. మీకు రాజకీయ భవిష్యత్తునిచ్చి రాజకీయ భిక్ష పెట్టి అలోలక్షణాన్ని పదవు లేకుండా తిరుగుతుంటే పంతన చేర్చుకుని హోదా ఇచ్చి అధికారాన్ని ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకుంటే అల్లుడివని మామని పిల్లనిచ్చిన మామని కూడా చూడకుండా ఎంత క్రూరాతిక్రూరంగా వెన్నుపోటు పొడిచి ఆ మామగారు పదవి పోయి హోటల్ దగ్గరికి ఎమ్మెల్యేలని, అరే బాబు నేను నా బొమ్మ పెట్టి గెలిచారు మీరు, నేను సీటిస్తే గెలిచారు రమ్మని మీ మీద వాళ్ళ ఎమ్మెల్యే దగ్గర అడుక్కుంటాకు వస్తే కిరాయిగాళ్లతో చెప్పులేయించినటువంటి మన జన్మ మర్చిపోతున్నాం చంద్రబాబు నాయుడు గారు. భగవంతుడు కూడా ఆ జన్మ మర్చిపోవట్లేదని చెప్పని ఈ జన్మలోనే మీకు ఏ జన్మలో అయితే మీరు సాక్షాత్తు మీ పిల్లనిచ్చినటువంటి మామగారి మీద ఉచ్చం నీచం చూడకుండా మానవత్వం లేకుండా కనీసం నాకు పిల్లనిచ్చి ఒక జీవితాన్ని ఇచ్చాడు, రాజకీయాన్ని ఇచ్చి ఒక నాయకుడిని చేశాడు, ఒక మంత్రిని చేశాడు, కనీసం ఆయన పేరు మీద ముఖ్యమంత్రి అయ్యానేటువంటి కనీస ఇంగిత జ్ఞానం కానీ విశ్వాసం, కనీసం ఒక ముద్ద కుక్కకు పెడితే అది కుక్క జీవితాంతం విశ్వాసంగా ఉంటుంది, అటువంటిది ఇన్ని పొందిన మీరు కుక్కకు పాటి విశ్వాసంలో 10 పైసల వంతు కూడా మీకు లేకుండా ఇవాళ రామారావు గారి మీద నీ తండ్రి లాంటి సాక్షాత్తు తండ్రి సమారుడైన ఎన్టీ రామారావు గారి మీద చెప్పులు వేయిస్తే ఆ భగవంతుడు ప్రజల ఏదైతే మీరు వంచన చేసి ప్రజల్ని ఆగ్రహానికి గురిచేసి ప్రజల ఆశల్ని వాళ్ళ ఆస్తుల్ని దోచుకుని మోసం చేశారో ఆ ప్రజల ఆగ్రహం ఆవేశం రూపంలో ఎన్టీ రామారావు పైనుంచి మీ మీద ఇవాళ చెప్పులు వేయిస్తే ఇవాళ దాన్ని వైసీపీకి అంటగట్టే పరిస్థితి మీరు. ఇవాళ అవినీతి లేని కనపడిన సింగపూర్ను చూశానని చెప్పారు. 6 మాసాలుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు తెలుగు చంపేస్తున్నారు, ఇసుక లేదు ఇసుక హైదరాబాద్కి పంపిస్తున్నారు అనే 2 మాటలు తప్పితే ఈ 6 మాసాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ అవినీతి చేసిందని ఒక్కరోజు మీరు కానీ మీ పేపర్లు కానీ మీ టీవీ ఛానల్ కానీ ఒక్కరోజు మాట అనగలిగారా? ఈ సీఎం ఎవరు మాట అయినడు, ఈ సీఎం మూర్ఖుడు, ఈ సీఎం తను చెప్పిందే వేదం తప్పితే ఎవరిని ఆలకించడు, ఇట్లాంటి మాటలు తప్పితే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం అని ఒక్కరోజు మీరు కానీ మీ కుమారుడు కానీ మీ వెంపట ఉండేటువంటి వంది మాగదులు కానీ ఎవరన్నా ఒక్కరోజు లేదా ఎక్కడ చందు దొరికితే అక్కడ చీల్చి చెండాడదామని చెప్పని గోతికాడ నక్కల్లాగా ఎదురు చూస్తున్నటువంటి ఆ ఛానల్స్ కానీ పేపర్లు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అవినీతి జరిగిందని ఒక్కరోజు ఇంతవరకు మాట్లాడగలిగారా? కాబట్టి ఆనాడు మీరు చెప్పేటువంటి అవినీతి లేని సింగపూరు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సింగపూర్తో పోటీ పడుతున్న వాట వాస్తవమా కాదా? మీరు పాలించిన నాళ్ళు ఎంత అవినీతిమయంగా ఉంది, నీరు చెట్టు అని అదని ఇదని ఇక దోచుకుంటాక అనేక రకాల కార్యక్రమాలు పెట్టి ఇవాళ మీ నేతృత్వంలో 235,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి రాష్ట్ర రాజధాని నిర్మాణం చేస్తానని అప్పు తెచ్చి రాష్ట్ర ప్రజల మీద భారం మోపి ఏం చేశారు? ఏమీ చేయలేదు.
ఇవాళ మీ లెక్కల ప్రకారమే చూసుకుంటే సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టారు. 5 ఏళ్లలో మీరు చెప్పినటువంటి 105,000 కోట్ల రూపాయలు రాజధాని పూర్తి చేయడానికి ఇంకెన్నేళ్ళు కావాలి? మీ లెక్కల ప్రకారమే ఇంకొక 20 ఏళ్ళు కావాలి. ఈ 6 నెలల్లో ఏమైపోతుంది? ఏం జరిగిందని కంగారు మీకు అంటే, మీ యశస్సు అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కీర్తి ముందు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ముందు, జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి పనుల ముందు నా కొడుకు ఎక్కడ రాజకీయంగా సర్వనాశనం అయిపోతాడో, నా కొడుకు జీవితం ఎక్కడ రాజకీయంగా ఆవిరైపోతుందో అనే కంగారు భయంతో మీ వెంపట ఉన్నటువంటి మనుషులందరూ కూడా అనుచరులు, చెట్టుకొకరు పుట్టకొకరు పారిపోతున్నారు. కాబట్టి కాపాడుకునేదానికే ఇటువంటి యాత్రలు జాతరలు మీరు పెట్టుకుని పబ్బం గడుపుతున్నారన్న సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసనేది మీకు చెప్తూ, మీరు చెప్పేటువంటి రాజధాని వాళ్ళు నిర్మాణం చేయాలంటే 150,000 కోట్ల రూపాయలతో రాజధాని నిర్మాణం చేయాలంటే మరొక 30-40 ఏళ్ళు గడుస్తుందనేది మీకు చెప్తూ, మీ చిత్తశుద్ధి ఎంత ఘోరమైందంటే, ఎంత హీనమైందంటే, రాజధానిలో రైతుల పట్ల మీకున్నటువంటి చిత్తశుద్ధి ఎటువంటిదంటే, కనీసం ఎలక్షన్లు అయిపోతుంటే వారికి కట్టాల్సినటువంటి కౌలు కూడా, చివరి సంవత్సరం కౌలు కూడా కట్టాలనే స్పృహ బాధ్యత కూడా మీకు లేకపోగా, కనీసం కాంట్రాక్టర్ల బిల్లులో కమిషన్లు పొందటానికి ఎలక్షన్ కమిషన్తో గొడవ పడి మీరు కేబినెట్ ఏర్పాటు చేసుకుని బిల్లులు పాస్ చేసుకుని డబ్బులు చెల్లించారు. కానీ రాష్ట్ర ఇక కౌలు రాజధానిలోని కౌలు రైతులకి కౌలు చెల్లించడానికి మీకు ఆలోచన కలగలేదు, చిత్తశుద్ధి కలగలేదు. ఇవాళ 188 కోట్ల రూపాయల కౌల్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చి చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? కనీసం బడ్జెట్లో ఏమైనా పెట్టారా? ఇంటరిమ్ బడ్జెట్లో ఎలక్షన్కి వెళ్ళే ముందు ఇంటరిమ్ బడ్జెట్లో 188 కోట్లు పెట్టారంటే ఆ కౌలు రైతులకు ఇవ్వాల్సిన కౌలు కూడా కనీసం బడ్జెట్లో కూడా పొందుపరచినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం మీది. మీరు 2014లో విజన్ 2050 అన్నారు. ఇవాళకే మీ వయసు 70 ఏళ్ళు, అంటే మరో 30 ఏళ్ళ తర్వాత మీ అంటే 100 ఏళ్ళు, అంటే 100 ఏళ్ళకి మీరు ముఖ్యమంత్రిగా ఉంటారు. మీ ప్రభుత్వం ఇలా ఉండాలని చెప్పని పిచ్చి పిచ్చి కళ్ళు, ఇది మానసిక వ్యాధి తప్పితే ఇంకోటి ఉందా అనేది చంద్రబాబు గారిని ప్రశ్నిస్తూ, ఇంక ఇంత అమరావతి మీద ఇంత మోజు మమకారం మీకుంటే, బాగా పురులు దండాలు పెడుతున్నారు,